అయితే కిరణ్ గారు యాక్చువల్గా సెకండ్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్ హ్యాస్ స్టార్టెడ్, ఎలా అనిపిస్తుంది జీవితం కొత్తగా? చాలా బాగుందన్న, ఆల్ పాజిటివ్ వైబ్స్, అంతా మంచి జరగాలి అంతే. అదే అంటే మరి కొత్తగా పెళ్ళయింది, సో శ్రీవారు అయ్యారు కదా, మరి ఇంటికాడి నుంచి ఏమన్నా ఫోన్లు వస్తూ ఉంటాయా, ఆరైంది ఏడైంది అని చెప్పి, లేదంటే కనుక మీ వర్క్ మీకు వదిలేస్తూ ఉంటారా? అంతే, ఆ ఇబ్బంది అయితే ఉండదు. ఇంకా మన గురించి క్లారిటీగా తెలుసు కాబట్టి ఎప్పుడు వర్క్ అయితే అప్పుడు అంతే, మోస్ట్లీ అంతా ఆఫీస్లోనే ఉంటాను. సో అందులో మీరు శ్రీరాముడు అనే పేరు కూడా ఉంది మీకు ఇండస్ట్రీలో. అవునా, సూపర్ అండి, మంచిది. మరి ఇద్దరు కలిసి చేసే సినిమా ఏమన్నా అవకాశం ఏమైనా ఉందా చూడొచ్చా మేము? అంటే బ్రేక్ ఇచ్చేసారా కంప్లీట్ కావడా, లేదంటే? చూడొచ్చన్నా, మేబీ ఇప్పటిదాకా అయితే దాని గురించి డిస్కషన్ రాలేదు, మేబీ లేటర్ పాయింట్ ఆఫ్ టైం మంచి కథ వచ్చి ఇద్దరం అయితే బాగుంటాం అనిపిస్తే చూడాలి. అంటే మేము ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా కూడా మేము ఒకనొక పాయింట్లో అయితే షాక్ అయ్యాము, ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారు అనగానే. అంటే మీ లవ్ స్టోరీ చాలామందికి తెలుసుకోవాలని ఉంటుంది, బట్ అంత టైం లేదు కాబట్టి, ఇది కా ప్రమోషన్స్ కాబట్టి స్వీట్గా షార్ట్గా మీరైనా చెప్తే విందాం అనుకుంటున్నాను. అదే లేదన్న, లైక్ చెప్పాను, లైక్ రాజావారి రాణి గారిలో వీ ఫెల్ ఇన్ లవ్ దట్ 5 ఇయర్స్, ఆఫ్టర్ 5 ఇయర్స్ ఇన్ లవ్ రిలేషన్షిప్ దెన్ వీ గాట్ మ్యారీడ్. ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? అలా ఫస్ట్ సెకండ్ అన్నది ఏం లేదన్న, జస్ట్ అంటే ఫస్ట్ ఒకళ్ళు ప్రపోజ్ చేస్తే నెక్స్ట్ అలా అవ్వలేదన్న, లైక్ వీ బోత్ లైక్ ఇంకా అర్థమైపోయింది ఇద్దరికి ఒకరొకరికి ఇష్టం అని చెప్పుకోలేదు ఎవరికి, అదే ఇప్పుడు కూడా చెప్పుకోలేదు. యా అంతే, మీరు ఎంటర్ అయిపోతున్నారు. సో మరి ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు అంత ఈజీగా? అంటే నా ముందే ఒప్పుకున్నారు. సినిమా ఫీల్డ్ కానీ కొంచెం ఉంటాయి కదా ఇంట్లో? అదేం లేదన్న, ఇంట్లో ఉన్నా మొత్తానికి మొత్తానికి అయితే ఇది కూడా హ్యాపీ హ్యాపీ. సో పెళ్ళైన తర్వాత వస్తున్న సినిమా కాబట్టి, ఇది హిట్ అయిన తర్వాత ఏంటంటే అదొక అంటే కొత్త వైబ్ కూడా స్టార్ట్ అవుతుంది, ఒక కొత్త అంటే అంటారు కదా కొడ వచ్చిన వేళ విశేషం అంటారు కదా అది.